ఐయూఐకి ఐవీఎఫ్కి అసలు బేసిక్ డిఫరెన్స్ అనేది ఏంటి తర్వాత ఈ ప్రొసీజర్స్లో ఉన్న డిఫరెన్స్కి సక్సెస్ రేట్స్ అనేవి కూడా చాలా వేరీ అవుతాయి ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము హలో అండి నేను డాక్టర్ మైత్రి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ మైత్రుశ్రీ ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ సో నార్మల్గా మనము ఐయూఐ పద్ధతికి వచ్చేస్తే ఐయూఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సమైనేషన్ అంటే గర్భాశయం లోపలికి వీర్యకణాలని పంపించే పద్ధతిని అయ్యుఐ పద్ధతి అన్నట్టుగా అంటుంటాము సో ఈ వీర్యకణాలు అనేవి ఏంటి హస్బెండ్ నుంచి తీసుకున్న శాంపుల్లో మనము ఆ స్పర్మ్స్ అనేవి ఐసోలేట్ చేసుకొని వాష్ చేసి ఆ శాంపుల్ని ప్రిపేర్ చేసి ఆడవారికి ఎప్పుడైతే అండాశయం నుంచి అండం అనేది విడుదల అవుతుందో ఆ టైంలో వాళ్ళ హస్బెండ్ శాంపుల్ అనేది గర్భాశయం లోపలికి పంపిస్తున్నాము తర్వాత ఐవీఎఫ్ అంటే ఏంటి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ దాని ఫుల్ ఫామ్ వాడుక భాషలో మీరు చాలా మటుకు టెస్ట్ యూ బేబీ అన్నట్టుగా విని ఉంటారు సో అదే ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ దీంట్లో ఏం చేస్తాము బేసికల్గా ఏం చేస్తామంటే ఆడవారికి డేట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళ ఎగ్స్ అనేవి బయటికి తీసుకుంటాము బయటికి తీసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్స్ బయటికి తీసుకున్న తర్వాత వాళ్ళ హస్బెండ్ స్పర్మ్తో బయటనే ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది ఇలా ఒక మీడియాలో ఎగ్స్ తీసుకున్న తర్వాత స్పర్మ్స్ అనేవి కూడా ఒక మీడియాలో వదిలేస్తాం ఈ స్పర్మ్సే వెళ్ళి ఎగ్తోని కలవాలి అంటే బేసికల్గా లోపల జరిగే ప్రొసీజర్ అనేది బయట జరుగుతుంది ఇది అయిన తర్వాత ఏదైతే ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుందో ఆ ఎంబ్రియోని తీసుకెళ్ళి మళ్ళీ మనము గర్భాశయం లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం సో ఇక్కడ మనం చూసుకుంటే బేసిక్ డిఫె అనేది మనకి ఏమొస్తుంది ఐయుఐలో మనము చేసేది స్పర్మ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం బట్ ఐవీఎఫ్లో మనం చేసేది ఏంటి అంటే ఎంబ్రియో అంటే ఎగ్ స్పర్మ్ కలిసిన తర్వాత ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని ఎంబ్రియో అంటాం ఇక్కడ మనం కేవలము వీర్య కణాలనే పంపిస్తున్నాం ఇక్కడనేమో ఐవీఎఫ్లో గర్భాశయం లోపలికి తయారైన పిండాన్ని పంపిస్తున్నాము అది రెండు ప్రొసీజర్స్కి బేసిక్ డిఫరెన్స్ ఐఓఐ అంటే చాలా సింపుల్ ప్రొసీజర్ మనకి న్యాచురల్ కన్నా జస్ట్ వన్ స్టెప్పే మనము బైపాస్ అయ్యి లోపల వరకు స్పర్మ్స్ అనేవి డిపాజిట్ చేస్తున్నాం ఐవీఎఫ్ అంటే ఆల్మోస్ట్ మనం ప్రొసీజర్ అంతా బయటే జరుగుతుంది కేవలం ఆ పిండం ఏదైతే ఉందో అది బయట తయారైన తర్వాత దాన్ని మనం మళ్ళీ గర్భాశయం లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాము సక్సెస్ విషయానికి వచ్చేస్తే ఐలో మనకు ఉండే సక్సెస్ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఎందుకంటే మనం ఇక్కడ కేవలము స్పర్మ్స్ అనేది లోపలికి పంపిస్తున్నాము తర్వాత డిస్టెన్స్ తగ్గిస్తున్నాం అంటే ఎగ్గకి స్పర్మ్కి ఉన్న డిస్టెన్స్ అనేది తగ్గిస్తున్నాము ఎక్కువ నంబర్ అనేది వేస్తున్నాం ఆ కారణం వల్ల మనకి న్యాచురల్ కన్నా ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ అనేది ఐలో సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుందండి అదే ఐవీఎఫ్ విషయానికి వచ్చేస్తే సక్సెస్ రేటు అనేది ఈజీగా అరౌండ్ సెవెంటీ పర్సెంట్ అనేది డెఫినెట్గా ఉంటుందండి ఎందుకు అంటే మ్యాక్సిమమ్ మనం చేసే ప్రొసీజర్ అంతా బయట జరుగుతుంది జరిగిన తర్వాత ఆ ఎంబ్రియోని మనం లోపలికి పంపిస్తున్నాం సో ఇక్కడ ఎంబ్రియో అనేది ఇంపార్టెంట్ గర్భసంచిలో లేయర్ అనేది ఇంపార్టెంట్ ఆ రెండు బాగున్నాయి అంటే మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ అనేది వస్తుందండి సో ఈ రెండు అనేది మనకి చాలా చాలా మంచి ప్రొసీజర్స్ కపల్కి వాళ్ళకి ఏజ్ పట్టి మ్యారేజ్ అయిన మ్యారిటల్ లైఫ్ పట్టి తర్వాత వాళ్ళ యొక్క సమస్యల బట్టి ఏ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి చూస్తాము అనేది పర్టిక్యులర్గా వాళ్ళ ప్రొఫైల్ చూసి అడ్వైజ్ అనేది చేస్తామండి మీకు అవసరం ఉన్న ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటేనే బెటర్ రిజల్ట్స్ వస్తాయి కొన్నిసార్లు ఐవీఎఫ్ కేసు ఐవీఎఫ్ అనేది అవసరం పడుతుంది ఆ కపుల్కి ఎందుకంటే హస్బెండ్ ఫ్యాక్టర్ వల్లనో కౌంట్ అనేది చాలా తక్కువ ఉంది మోటిలిటీ ఇష్యూస్ ఇలాంటి వాళ్ళకి మనము ఐఓఐ చేస్తే సక్సెస్ అనేది కనబడదు ఐఓఐ అనేది నార్మల్గా ఇప్పుడు మోటిలిటీ ఇష్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం తక్కువ ఉంది చాలా జీరో కాదు ట్వంటీ పర్సెంట్ అలా ఉంది యాక్టివ్ వడ్లు ఉంటే అంటే అలాంటి వాళ్ళకి మనం ఐఓఐ చేసుకోవచ్చు అండ్ వాళ్ళకి ఆల్రెడీ మెడిసిన్తోనే ట్రై చేసేసారు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదంటే అలాంటి వాళ్ళకి అనేది మనం చేయొచ్చు సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉంది అంటే అలాంటి వాళ్ళకి చేయొచ్చు ఒకవేళ టూ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయంటే మాత్రం ఐవీఎఫ్కి వెళ్ళాలి సో ఇలా ఏ పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అనేది చూసుకొని ఆ పర్టిక్యులర్ ట్రీట్మెంట్ అనేది చేస్తేనే బెటర్ సక్సెస్ రిజల్ట్స్ అనేవి కూడా ఉంటాయండి థ్యాంక్ యూ